जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त सो माना एक्स्ट्रा जोशफुल एक्स्ट्रा जबरदस्त एपिसोड स्टार्ट चेयालंटे माना एक्स्ट्रा स्पेशल जजेस ने इनवाइट चेयाली प्लीज वेलकम द एवर गॉर्जियस एवर स्माइलिंग रोचा गारू గల్ల వట్టి గుంజుతాంది దీని సూపే లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండవట్టే దీని బుంగ మూతి సూతే నాకు బుంగు తిన్న కోతి లెక్క సిన్నులయ్య ముద్ది ఒట్టే సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ చివరికి సత్యపండుతో డాన్స్ చేయాల్సి వస్తుంది నేను అరే సత్యపండుగ ఇన్ని రోజులకి నా కళ నిజమైందిరా రాత్రికి రాత్రి ఏం కళ కాశారు సార్ రాత్రి కళ కాదురా నేను హాస్పిటల్ కట్టాలనే కళ నిజమైందని చెప్తున్నాను అర్థమైందిగా హాస్పిటల్ కట్టాను డాక్టర్ అయ్యాను ఇప్పుడు ఆపరేషన్ చేయాలి మనం పేషెంట్ బిల్ రండి బాబు రండి రండి బాబు రండి విశాలమైన గదులు సౌకర్యవంతమైన బాత్రూములు ఆరోగ్యంతో రండి రోగంతో పంపించే బాధ్యత మాది అమ్మా రండి బాబు మీకు దండం పెడతాను రండి బాబు రండి 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 ఏం చేస్తున్నావు నువ్వు పేషెంట్ పిలుస్తున్నాను సార్ పేషెంట్ ఇలా పిలుస్తారా ఇది చేపల మార్కెట్ అనుకుంటున్నావా లేకపోతే హాస్పిటల్ అనుకుంటున్నావరా పేషెంట్ ని ఎప్పుడు ప్రేమగా పిలవాలి అర్థమైంది అక్కడ పేషెంట్ గుర్తుని చూడు పిలు ఏం చేస్తున్నావురా నువ్వు ప్రేమగా పిలుస్తున్నాను సార్ ప్రేమకు పిలిచినట్లేదు పక్కకు పిలిచినట్టుంది రజిత్రుడా ఆవిడ ఎలా పిలిచినా రాదు సార్ ఎందుకు రాదు రాకపోతే మన హాస్పిటల్ ముందు ఎందుకు కూర్చుంది నర్స్ పోస్ట్ కోసం అప్లికేషన్ పెట్టిందట సార్ ఆవిడ నర్స్ గా పెట్టుకుంటే నా పరిస్థితి కాలు అయిపోద్ది పేషెంట్ బిల్ ఎవరైనా వచ్చారా పేషెంట్ డాక్టర్ డాక్టర్ నా ఏలు కట్టేది డాక్టర్ ఏమైంది ఏలు కట్టేది ఓ షాట్ రే ఆపరేషన్ థియేటర్ రెడీ చేయి ఓ నో వెంటిలేటర్ ఆన్ చేయి హరి 10 లీటర్ బ్లడ్ కూడా రెడీ చేయి అరే పనిలో పని వీడి ఇంటికి కూడా ఫోన్ చేసేయి ఏం జరుగుతుంది డాక్టర్ ఇక్కడ నీకు బతికించే ప్రయత్నం జరుగుతుంది చిన్న ఫింగర్ కే ఒక చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దవాళ్ళు అన్నారు కదా నువ్వు ఏం కంగారు పడకు గుడ్డులు అయిపోయింది గుండెని గుద్ది గుద్ది గుండ్రాయం చేస్తా గుండ్రా ఏంటి డాక్టర్ గుద్ది గుద్ది గుట్టుకు మనిపించేలా ఉన్నారు ఊపిరి రావట్లేదు ఇక్కడ ఊపిరి రావట్లేదు సినిమా చూసి చెడిపోయావా చెడిపోయిన సినిమా చూసావా ఇమ్రాన్ హాస్ కి బాబులా ఉన్నాం నోట్లు నోరు పెడతావేంట్రా ఆక్సిజన్ ఇస్తున్నాను రా ఆక్సిజన్ ముందెళ్ళి నోరు కడుక్కో కంపుతో పేషెంట్ చచ్చిపోయేలా ఉన్నారు అపాయింట్మెంట్ తో పోయడానికి ఆపరేషన్ థియేటర్ దాకా తీసుకొచ్చావు అరే ఎక్కడికి తీసుకెళ్లాలో వైద్యం చెప్పుతుంది అర్థమైందా నువ్వు పడుకో నేను చెప్తాను తలనొప్పితో వచ్చి తలగురుకు పెట్టేలా ఉన్నావు మెంటల్ డాక్టర్ నువ్వు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళకపోతే మా హాస్పిటల్ ఎలా మెయింటైన్ చేయాలరా అబ్బో నువ్వు ఇచ్చే వందరాప కోసం రెస్పీ లాంటి సిస్టర్ వచ్చిందా ఇక్కడ కట్లు పడుతుంది మరి నీకు ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ గారు అంటే పిలుస్తారా నువ్వు మూస్తావా ఏరా నువ్వు ఇంతకు ముందు జబర్దస్త్ ఏమైనా యాక్ట్ చేసావా లేదండి ముందు డాక్టర్ ని పెట్టుకొని డాక్టర్ ఉన్నారని పంచులేంట్రా సారీ సార్ మీ మెడలో స్టెతోస్కోప్ లేదు కదా అందుకే గుర్తుపట్టలేకపోయా అదే మెడలో స్టెతోస్కోప్ ఉంటేనే డాక్టర్ చేతిలో లాటి ఉంటేనే పోలీసు నల్ల కోట్ వేసుకుంటేనే లాయర్ అనేది మీరు బాగా ఫిక్స్ అయిపోయారు ముందు మైండ్ లోంచి సెట్ ప్రాపర్టీ తీసేయండి అర్థమైందా ప్రాబ్లం ఏంటో చెప్పు మాకు పెళ్లి 10 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు మా ఆవిడ కడుపులో ఒక కాయ కూడా కాయలేదు సార్ అది కాయ కాయడానికి తాడి చెట్ట మామిడి చెట్టారా అది ఎందుకు కాయలు కాస్తాయి దానికి డాక్టర్ గారు సారీ సార్ ఏమనుకోండి మా ఆవిడ్ని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మా ఆవిడికి పిల్లలు పుట్టాలి అరే దరిద్రుడా మాట్లాడితే మీనింగ్ ఉంటాడరా డబుల్ మీనింగ్ ఉండకూడదురా మీనింగ్ లోనే మాట్లాడాను కదా వినే వాళ్ళకి డబుల్ మీనింగ్ లో కనెక్ట్ అవుతుంది దరిద్రుడా
కొడితే ముఖం పగిలిపోతుంది దరిద్రుడా. నీ పేరేంట్రా? నా పేరు సంతానం. నువ్వు ఏం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్. నైట్ డ్యూటీ? అవునండి. నువ్వు ఏం చేస్తుంటావు కళ్యాణి? హార్డ్వేర్. డే డ్యూటీ? సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇద్దరు వేరు వేరు. మీరు డే అండ్ నైట్ డ్యూటీలు చేస్తే జీతం వస్తుంది కానీ కడుపు ఎలా వస్తుందిరా? ఏం కళ్యాణి? అవునండి. నువ్వు పిలుస్తున్నావేంట్రా? అంటే నేను పిలిస్తే పలుకుతుందో లేదో టెస్ట్ చేస్తున్నాను. మాకు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలో ఒక సలహా ఇవ్వండి. ఇద్దరులో ఎవరో ఒకరు కలిసి డ్యూటీ మానే. 10 సంవత్సరాల నుంచి ఈ చిన్న లాజిక్ నేనేలా మిస్ అయ్యాను? ఏం కళ్యాణి, ఇంత చిన్న లాజిక్ నేనేలా మిస్ అయ్యాను కళ్యాణి? అవునండి. డాక్టర్ గారు, ఈసారి వస్తే కాలు కడుపుతో మాత్రం రానండి, ఎలాగైనా కడుపు తెచ్చుకునే వస్తానండి. ఎలాగైనా కాదు, నీ మొగుడుతో కడుపు తెచ్చుకోనరా. వాడే దరిద్రుడు, దానికంటే దరిద్రులా ఉన్నావు. దరిద్రులారా ఎక్కడ తగిలారు నాకు? డాక్టర్ గారు, మీ ఆశీర్వచనాలు నాకు 10,000. 10,000 కాదు, 50,000 కౌంటర్ లో కట్టేసి వెళ్ళండి. ఏంటి ఇంత చిన్న సొల్యూషన్ కి 50,000? ఈ సొల్యూషన్ లేకపోతే ఇద్దరు జీవితం పొల్యూషన్ అయిపోయేది కదరా. అవునండి. ఇంత సిమ్ముతో ప్రపంచాన్ని చూస్తున్నాం. సిమ్ము గొప్పదా, ప్రపంచం గొప్పదా? ప్రపంచం గొప్పది. అందుకే రా సంతానం, మీకు సంతానం కలగల. సిమ్ము గొప్పదిరా దరిద్రుడా. అర్థమైందా? కరెక్ట్ సిమ్ పెట్టుకుని ఆ సిమ్ ని సరిగా వాడు, పిల్లలు పుడతారు. పద కళ్యాణి వెళ్తున్నావా? అవునండి. ఇంట్లో ఉన్న సిమ్ ని సరిగా వాడడం తెలియదు కానీ కళ్యాణి పక్క సిమ్ మీద కన్ను వేస్తాడు దరిద్రుడు. డాక్టర్ గారు, నాకు హార్ట్ అటాక్. డాక్టర్ ఎన్నోసారి? మూడోసారి. ఎలా వచ్చింది? ప్రపంచంలో మగవాడికి హార్ట్ అటాక్ ఎలా వస్తుందో మీకు తెలియదా సార్? అర్థమైంది, పెళ్ళాం వల్లే వచ్చింది. సర్జరీ చేసేస్తాను. టెన్షన్ పడకు, ఆపరేషన్ అయిపోతుంది. ఏమండి ఏమండి, ఆషాఢ మాసం ఆఫర్ పెట్టారు, షాపింగ్కి వెళ్దాం పద. ఇక్కడ నేను హార్ట్ ఆపరేషన్ చేస్తుంటే షాపింగ్ అంటావేంటి నువ్వు? పేషెంట్ హార్ట్ లో ఏముందో చూస్తారు కానీ పిల్లం హార్ట్ లో ఏముందో చూస్తారా? వాడు 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడు. ఇప్పుడు మీకు పేషెంట్ మీద ప్రేమ ఉందో పిల్లం మీద ప్రేమ ఉందో నాకు తెలియాలి. పిల్లం మీద ప్రేమ ఉంది. అయితే షాపింగ్కి వెళ్తాం పద. మెట్టలెక్కిందని ఏం మాట్లాడుతున్నాను? అక్కడ పేషెంట్ హార్ట్ సర్జరీ చేస్తుంటే షాపింగ్ వెళ్తా అంటావు? వెళ్ళటు, బయటికి వెళ్ళు. కంపౌండర్ చేస్తాలే నువ్వు, పదా షాపింగ్కి. ఇదేమన్నా లారీ అనుకుంటున్నావే? డ్రైవర్ దిగాని క్లీనర్ నడపడానికి హార్ట్ ఆపరేషన్? మైండ్ గొప్పింది మీకు, ఎలా మాట్లాడతారు అర్థం కాదు ఇంత కూడా. ఇప్పుడు షాపింగ్కి వస్తారా రారా మీరు? మీ ఆడవాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏది? డాక్టర్ గారు, నా హార్ట్ ని తీసి అలగొట్టారేంటి? చూడు ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్కడి నుంచి మాట్లాడాలి తెలియదు వాళ్ళకి, ఇంత కూడా సెన్స్ లేదు. సారీరా, పదండి పడుకోండి, ఆపరేషన్ చేస్తాను. సారీరా సారీ. అంటే పేషెంట్ ను ప్రేమిస్తారు, పిల్లాన్ని మాత్రం ప్రేమించరు మీరు, అంతేగా? ఇక్కడ కుక్కలాగా అరవకే, అర్థమైందా? ఎవరైనా ఆపరేషన్ థియేటర్ లో వచ్చి షాపింగ్ వెళ్దామని అడుగుతారే, ఏమైందే మీకు? ఇంత కూడా లేదు మీకు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడే నా బతుకు కుక్కలు చింపిన విస్తరాకైంది, మీరు వస్తారా రారా షాపింగ్ కి? దండం పెడతాను, ఒక 1/2 అవర్ వదిలేస్తే ఆపరేషన్ చేసి చేయించుకొని వెళ్తూ వెళ్తూ 50 చీరలు కొనిపెట్టి వెళ్తాను. మేడం నువ్వెవ్వని మీరా నాకు చీరలు కొని పెట్టడానికి? ఈ ఆడవాళ్ళు మామూలు కాదురా, ఈ ఆడవాళ్ళ వల్లే ఆర్థిక మాంద్యం మొత్తం దెబ్బతింటుంది, అర్థమైందా? ఇంతకు ముందు పిల్లలు ప్రేమతో అడిగేవాళ్ళరా, ఈ మధ్యలో పిల్లలు ఎలా తయారయ్యారంటే మొత్తం బలవంతంగా లాక్కోవడమే. వాళ్ళ ఇష్టం ఏం లేదు మనది, మనది ఏం లేదు. పైన కోయాల్సింది కింద కోసం పేగలు తీస్తున్నారేంటి సార్? చూసారా దాని మత్తులప్పుడు ఏం కోస్తున్నావు, నాకే అర్థం అవట్లేదు. ఇది పట్టుకో. షాపింగ్ వస్తారా రారా మీరు? మనిషిలాగా బిహేవ్ చేయ, మెంటల్ దానా, అర్థమైందా? దున్నపోతులాగా బిహేవ్ చేయకు. సార్ సార్ సార్, పేగులు బయట తీసేసి కడుపు కొట్లేస్తున్నారంటి సార్? ఈ ఆడవాళ్ళు మనకు డిస్టర్బ్ చేశారనుకో, ఏది ఎక్కడుంటో తెలియదు. ఇంతకీ షాపింగ్ వస్తారా రారా మీరు? నా జీవితం పాడగాను, ఎక్కడ చేసుకున్నాను నిన్ను గాని, జిడ్డులా తగిలావు దరిద్రుడా. నీ దరిద్రుడా నువ్వు, మాట్లాడతాను. నేను జిడ్డులా కాదు, మీరే నాకు జిడ్డులా తగిలారు. అప్పుడే మా నాన్న చెప్పాడు, డాక్టర్ సంబంధం చేసుకోవద్దమ్మా, చేసుకుంటే పేషెంట్ కంటే హీనంగా ట్రీట్ చేస్తారని. ఇప్పుడు అలాగే చేస్తున్నారు. నానా, నేను మోసపోయాను, నానా మోసపోయాను. ఇంతకీ షాపింగ్ వస్తారా రారా?
ఆమె నాలా ఏడవద్దని చెప్పండి సార్, నేను చచ్చిపోతే ఏడ్చినట్టుకుంది సార్ ఆమె. ఎలా రారో నేను చూస్తాను. ఏంటో నువ్వు చూసేది? సార్ నా పేగు సార్. ఏ ఉండ నీ అబ్బా, చెప్తే అర్థం కాదు. ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నా, లైట్ ఏమే చాపింగ్ వస్తారా రారా అంటే నేను ఏదో చేతగాన్ని అనుకుంటున్నావే నువ్వు? ఒసే నాకు వరకులో బొచ్చడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అర్థమైందా? నువ్వు అనుకుంటున్నావేమో వీడికి ఏం ఎక్స్పీరియన్స్ లేదని. లైట్ లేకుండా కూడా నేను ఆపరేషన్ చేయగలను, అర్థమైందా? చూసావా, అది మనం చేసే ఎక్స్పీరియన్స్. సార్ నా పేగులు తీసి ఆయనకేసి కుట్లేస్తున్నారు సార్. ఒక్క నిమిషం, ఈడి కూడా ఒక ఆపరేషన్ చేసేస్తే ఈ పేగుల్లో నీ పేగులు ఏవో చూసుకో ఒకసారి. సార్ ఈ పేగుల్లో నా పేగులు ఏవో చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి సార్? నీకు నీ అమ్మ తెలుసా? తెలుసా సార్. మీ నాన్న తెలుసా? తెలుసు సార్. మీ తమ్ముడు తెలుసా? తెలుసు సార్. వీళ్ళందరూ తెలిసిన పేగులు తెలియదురా నీ పేగులు? షాపింగ్కి వెళ్దాం. దాన్న షాపింగ్ తో చంపి పడేస్తుంది రా ఇది. పదవే షాపింగ్ వెళ్దాం. రే నేను వచ్చేలోపు నీ పేగులేవో దాని బాడి పేగులేవో ఒకసారి చేతితో పట్టుకుని ఉండి వచ్చింది రా షాపింగ్. సార్ చంద్ర స్టార్టింగ్ ఏంటి? ఏదో మామూలుగా డాక్టర్స్ కిట్ చేస్తున్నావు అనుకున్నాను. ఒకప్పుడు ఇప్పుడు నువ్వే చేసినట్టు, కానీ దానికన్నా బాగుంది. అంతకు ఇక్కడ భార్య కాన్సెప్ట్ తీసుకొచ్చేటప్పటికి అసలు హిలేరియస్. సిరాకు వచ్చి ఆడికి ఎక్స్ట్రాడినరీ స్కిట్, వెరీ వెరీ గుడ్, వన్ ఆఫ్ యువర్ బెస్ట్ స్కిట్స్, వెరీ గుడ్. ఆషాఢ మాసం సేల్ అంట, షాపింగ్ కి వెళ్దాం. ఆడవాళ్ళకి ఆ షాపింగ్ పిచ్చి ఎంత ఉంటుందనేది పిక్స్ లో చూపించాడు. ఆపరేషన్ థియేటర్ కి వచ్చేసి ఏమండి షాపింగ్ వెళ్ళారండి? మీరు ఏం చేస్తున్నారు? అనవసరం, వాళ్ళ ప్రాణమైన అనవసరం ఆవిడకి షాపింగ్. సో ఆడవాళ్ళ చీరల పిచ్చి పిక్స్ లో చూపించాం, సూపర్. కస్టమర్స్ దేవుళ్ళతో సమానం, మరి కస్టమర్స్ తో కబడ్డీ ఆడుకుంటే ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. సో లెట్స్ వెల్కమ్ దెం. పొరుగింటి మంగళగౌరీ వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్ర టీవీ గట్ర కొనుక్కున్నారు. ఇలా పక్కింటి వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవడం కాదు, ఇంట్లోకి వెళ్ళి రెడీ అవ్వు, ఫంక్షన్ కు టైం అవుతుంది, వెళ్ళు. నాకేముందని రెడీ అవడానికి? ఆ విషయం నా పెళ్ళాక తెలిసిందిలే. అదేనే, నీకు ఆస్తి పాస్తి ఏది లేదని అంటున్నా. ఎదురుండి లత లేదు, వాళ్ళ ఆయన దానికి రవ్వన్ నక్లెస్ కనిపించాడండి. అబ్బా ఎంత బాగుందో. రవ్వన్ నక్లెస్ మీకు నచ్చిందా? థ్యాంక్స్, ఇన్నాటికైనా నా టేస్ట్ బాగుంది అన్నందుకు. అంటే అదే, ఆ రవ్వన్ నక్లెస్ ను బాగుంటుంది కొనవని వాళ్ళ ఆయనకు చెప్పింది నేనే. ఏమండి పక్కింటి మంగ తయారు లేదు, వాళ్ళ ఆయన ఆఫీస్ కి వెళ్తూ వెళ్తూ రోజు ముద్దులు పెట్టి మరీ వెళ్తున్నారు, మీరున్నారందుకు ఏది పెట్టడం చేత కాదు. పిచ్చి మొహం దానా, అది ఒప్పుకోవాలి కానీ ఒక్క ముద్దు అంటే రోజు 100 ముద్దులు పెట్టి ఆఫీస్కి వెళ్ళను? అబ్బో చాలు చాలు. ఏమండి ఇంకోసారి ఇలా రండి. లత వాళ్ళ ఆయన ఉదయాన్నే గులాబ్ పువ్వు పెట్టాడు, మధ్యాహ్నం లిల్లీ పువ్వు పెట్టాడు, సాయంత్రం చామంతి పెట్టారు. నేను ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెట్టమంటున్నానా? రాత్రి అయితేనే మూరే మల్లెపూలు పెట్టమంటున్నాను, అది కూడా నేను నోచుకోలేదా అండి? ఒసే వాడిది పూల వ్యాపారమే, అందుకే పూటకు పువ్వు పెడుతున్నాడు. మరి నాది మిరం వ్యాపారం, తెమ్మంటే ఒక కారం తెచ్చి పెడితే మండుతుంది. వద్దులేండి, ఆల్రెడీ ఇక్కడ మండుతుంది. చూసుకొని ఇంట్లోకి వెళ్ళి, ఇంట్లోకి వెళ్ళి ఏ చీర ఉంటే ఆ చీర కట్టుకో, అదే కట్టుకొని రెడీ అవ్వు. కాస్త ముద్దంటే పెట్టమ్మా. ఏమండి మీరు ఇలానే మాట్లాడారనుకోండి, అదిగోండి వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. ఏం గిలాకలో ఏరకం తిండం మాకు భలే అలవాటమ్మా. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. పాసిపోయిన మొహానికి నా పిల్లం కలిసి వచ్చిందా? హలో ఆరుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఇక్కడ. అడుక్కునే వాడికి ఆరుగురు గర్ల్ ఫ్రెండ్స్? అంత లేదు, అక్కడ వాళ్ళని లవ్ చేసాక ఇలా అడుక్కున్నాడు నేను. ఏంటో ఈ పిల్లలు ఇలా టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. అయ్యగారు లంగా అయ్యగారు చెప్పు జగుద్ది.
నువ్వు అయ్యగారు లంగా అంటున్నావు లేక అయ్యగారు లంగాడని తిడుతున్నావా? అయ్యో తప్పని చూడండి బాబా, సీరలో జాకెట్లో లంగాని అమ్ముతానండి, ఏమైనా కావాలా? నాకెందుకు రా, ఆయన ఇవ్వడరా నీకు మగళ్ళకి అమ్మని చెప్పిన ఎదవెవడు? వెంకీ వెంకీస్ అండి, మా టీమ్ లీడర్. లేకు లోపల అమ్మగారు ఉంది, వెళ్ళి అమ్మగారు చూపించు మొత్తం. అయ్యగారు సీరలు చూపించరా? చీరలు అండి, అయితే ఓకే అండి. అమ్మగారు చీర కొన్నానందా? లేదండి, మీకు అన్యాయం జరిపిందండి బాబా. ఏంటిరా? నేను లోపల చీర చూపిస్తాను వెళ్ళండి, అలా తలపియనండి. అమ్మగారు చీర మార్చుకుంటానండి, చూస్తానండి. ఇక్కడ చూసింది ఇక్కడనే మర్చిపో, అర్థమైందా? ఇంకొకసారి ఈ ఏరియాలో కాదు, ఈ ఊళ్ళో కనిపించి చంపేస్తా. ఎలా ఇక్కడ నుంచి? అయ్యి కాదండి బాబా, ఎలా ఇక్కడ నుంచి? ఎలా ఒక చూడండి, అమ్మగారు చెప్పొత్తానండి, అమ్మగారు నేను ఏం చూడలేదండి, కళ్ళు మూసుకున్నానండి, మీరు భయపడదని చెప్పొత్తానండి. భయపడద్దని చెప్తావండి. జ్యోతిష్యం అండి, జ్యోతిష్యం. జ్యోతిష్యం ఏం చెప్తారు? జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం. చెప్తుండే జరిగింది చెప్తే మొత్తం ముందు నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయో చూడు. నీకు మంచి రోజులు రావాలంటే నాకు రెండు విషయాలు తెలియాలి. ఏంటది? నీ మోచేతి మీద పుట్టుమచ్చ ఉంది, అవునా? బాబోయ్ ఉందండి. అలాగే నీ భార్య నడుం మీద పుట్టుమచ్చ ఉండి ఉండాలి, అవునా? చెప్పు ఎలా వచ్చానండి. అయ్యగారు అడిగానండి ఏమన్నా లంగా కావాలని. అయ్యగారు వద్దు లోపలికి వెళ్ళి అమ్మగారు చూపించమన్నారండి. లోపలికి వెళ్ళండి, టొప్పిలో అదిగానండి. అమ్మగారు సరి కట్టుకుంటానండి, మీరు కావాల్సి చూడలేదండి, అని నమ్మట్లేదండి. అవును, ఇది ఎంతసేపు జరిగి? జస్ట్ 2 మినిట్స్ అండి బాబా. అయితే నేను చూసే పని చూడడానికి ప్రతి ఒక్క సినిమా. రెడీ అవ్వు, బయటకు వెళ్దాం. బయటకు వెళ్తున్నా. పాత తల ఇంట్రో కలిగే బుడగలు, పిన్నేసులు, చంపెళ్ళు, రిబ్బల్లే. అయ్యారు పిన్నిస్ కావాలండి. ఏంట్రా పిన్నిస్? అయ్యారు పిన్నిస్? అయ్యి పిన్నిస్? అయ్యారు అయ్యగారు పిన్నిస్? అయ్యగారు పిన్నిస్? నువ్వు అయ్యగారు పిన్నిస్, అయ్యగారు పిన్నిస్ అంటే నాకు ఏదో అనిపిస్తుందా? అది కాదు కానీ అమ్మగారు లోన్ ఉన్నారా? లోన్కి ఎలా అమ్మగారు చూపించావుగా? అయ్యి లోపలికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళవరా లోన్కి? ఎందుకెళ్ళవు? నేను చూపించండి బాబా. ఎందుకు రా? మీకు తెలియదండి, నేను లోపలికి వెళ్ళండి. లోన్కి వెళ్ళకి ఎందుకు చెప్పరు? ఏంటి పొద్దున్నే గొడవ? ఏం లేదు అప్పారావు గారు, పిన్నిస్ పోడండి. ఎవరు పిన్నిస్ అన్నాడు? అరే లోన్ అమ్మగారు ఉంది, అమ్మగారికి వెళ్ళి చూపించాను. నేను లోపలికి వెళ్ళనండి, యాక్టింగ్ చేస్తున్నాడండి. ఎందుకంట? ఎందుకు వెళ్ళవరా అంటే ఈ మధ్య ఒకసారి చీరలు అమ్మడానికి ఇలాగే ఒకరు ఇంటికి వస్తే ఆ చీర మార్చుకోవడం చూశాను అన్నాడండి. ఈ తింగర బుచ్చిగాడు. అరే ఎవడ్రాడు? అసలు ఏం జరిగిందిరా? ఏం లేదండి, మొన్న దాకా పొడవ ముందు చీరలు మేము ఉండండి. అయ్యగారు చీరలు కావాలన్నానండి, నాకు వద్దు అమ్మగారు చెప్పి లోపలికి వెళ్ళానండి. నేను లోపలికి వెళ్ళానండి, అమ్మగారు చీర మార్చుకుంటున్నాండి. మీరు కావాల్సి చూడలేదండి, అసలు చూస్తానండి బాబా, నమ్మట్లేదండి. సుబ్బారావు గారు ఏం లేదండి, పాపం బుడగలే అనుకుంటాడు, అన్ఎక్స్పెక్టెడ్ గా చూశాను అంటున్నాడు. అవునా? చూడలేదంటండి. ఇప్పుడు నీ సెల్ యాప్లు అన్ని నీ పర్మిషన్ లేకుండా పక్కడు వస్తే నీ కోపం రాదా? వస్తుందండి. నిజంగా చీరల బిజినెస్ పోయిందండి, బుడగల బిజినెస్ పోయిందండి. నేను ఎందుకని బతుకుడు? నేను చచ్చిపోతా. కొండల స్వామి నేను చచ్చిపోతా. ఏం పెడుతుండవే? నా బిజినెస్ మొత్తం పోయిందండి. దేనికి? ఇప్పుడు చచ్చిపోతానండి. దేనికి? నా జాబ్ కావాలండి. ఓహో, నీ జాబ్ లేదా? ఇప్పుడు ఏం చదువుకున్నావు? నేను జీవితం చదువుకున్నానండి. జీవితాన్ని చదివేశావా? శభాసరా, నేను జనాభా లెక్కలు రాస్తుంటాను, నా దగ్గర వచ్చండి, జాయిన్ అవుతావా? చదువుతానండి. చెప్పిన మాట వినాలి మరి. ఈ బ్యాగ్ వేసుకోండి. జనాభా లెక్కలు అయ్యగారు ఆ ఇంటికి వద్దండి, నేను రానండి. నా అసిస్టెంట్ గారు, నేను చెప్పినట్టు వినాలి. ఆ ఇంటికి రానండి. పగిలిపోద్ది, అర్థమైందా? ఇంటికి వెళ్దామండి. ఇంటికి రా. అయిపో వద్దండి. ఏమండి ఎవరు మీరు?
జనాభా లెక్కలు రాసుకోనికి వచ్చానండి. ఇడేవుడు దొంగలు దాక్కుంటున్నాడు. వాడు నా అసిస్టెంట్ అండి. అసిస్టెంట్ ఎక్కడ చూసినట్టుంది. వాడు నా ఇంటికి వస్తే నేను జనాభా లెక్కలు చెప్పను. వాడు నా అసిస్టెంట్. వాడు రాకపోతే నేను రాను. నేను రాకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే నీకు ఏ పథకాలు రానివ్వను. చెప్పు మీ నీ పేరేంటి? అప్పారావు. మీ మిస్సెస్ పేరు? అప్పలమ్మ. మూల చెప్పు. అది అక్కడ ఒక మూల కొట్టామండి, ఇక్కడ ఒక మూల కొట్టామండి, ఇదిగో ఈ తలుపు ఒక మూల కొట్టామండి. నీకు కూడా ఒక మూల ఉన్నట్టుందే. అరే కరెక్ట్ చెప్పారండి. ఏదో నాటకాలు అడగరే. మూల్స్ అంటే మచ్చలు, అది కూడా తెలియదా నీకు? ఓ అలాగా రాసుకో. నాకేమో ఇదిగో మో చేతి మీద పుట్టు మచ్చ. ఓకే. మా ఆవిడకేమో నడు మీద పుట్టు మచ్చ. ఎక్కడరా ఇప్పుడు? కాదండి ఎప్పుడు జనాభా లెక్కలు ఎక్కడ ఉన్నాయిరా? నడు మీద. నీకులే తెలుసు అంటే మరి. ఏమండి పొరపాటుకు చూశాడు అంటున్నాడు కదా, యాక్సెప్ట్ చేసుకోండి. నీ క్యాల్కులేటర్ నీకు తెలియకుండా వేరే తీసుకుని లెక్కలు చేస్తే నీకు ఎంత కోపం ఉంటుంది? అంతా చట్టలే. నీకే అన్యాయం చేశాను రా. ఇలా వీధి మొత్తం చెప్పి నా పరువు తీసినావు కదరా. వీధి మొత్తం చెప్పండి. సగమే చెప్పానండి. నిన్ను కొట్టి వేసిన నన్ను నేను ఎవరికి కావాలని తెలియదండి బాబా. ఇది అర్థపడి చూసానండి. చందేల గారు పిక్చర్ గుర్తొస్తుంది. ఎర్ర చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి మా ఆవిడ అనుకుని వాటేసుకున్నా అని చెప్పి చెప్పి చంపుతాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ప్రసాద్ నిజంగా చాలా బాగా చేసావు. ఇన్నోసెంట్ గా ప్రతి చోట అతనికి ఏదైతే నచ్చదో అది చెప్పి చెప్పి ఇరిటేట్ చేసావు. అండ్ హౌస్ లాగా, తర్వాత జనాభా లెక్కల వాళ్ళలాగా, లేదా పక్కింటి వాళ్ళలాగా స్క్రీన్ ప్లే బాగా చేసుకున్నావు వెంకీ. బాగుంది, అందరు బాగా చేసావు. ఇంతకు ముందు ధనరాజ్ చేసాడు ఈ స్కిట్. అంటే ఎగ్జాక్ట్ ఇలా కాదు, ఈ కాన్సెప్ట్ లో అది బాగుంది, నీది బాగుంది, నువ్వు చేసినటువంటి స్క్రిప్ట్. సో ఎంటర్ చేశారు బానే, గుడ్. మీకు పెళ్లి చూపులు అంటే ఇష్టం లేదా? అయితే ఎలా చెడగొట్టుకోవాలో ఈ స్కిట్ చూసి నేర్చుకోండి. వచ్చేస్తున్నారు ఐ పరాది అలాంగ్ విత్ రోహిత్ సింగ్ రాజు. లెట్స్ వెల్కమ్ దెం. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంట పడదు ఇక ఎదురే ఉన్నా. ఇది చిట్టి నడుము అండి. ఇది చిట్టి నడుము అంటే మనందరికి అసలు నడుము లేనట్టే లెక్క. అలా అనకండి, ఈ యాపిల్ పండుతో నా బొడ్డు పైన కొట్టరా. యాపిల్ పండు కాదు కదా, నీ బొడ్డు మీద తెడ్డేసి పెద్ద పడవే నడపచ్చు. మాది బొడ్డే అరేబియన్ వడ్డే. ఇలా అయితే నేను చచ్చిపోతానండి. మంచి పని చేయవే. ఇది గొప్ప. ఇదేంటండి? ఏదైనా మంచి పని చేసే ముందు ముందు నోరు తీపి తీసుకోమన్నారు. అందుకు దాని ఎందుకు కొడతా? ఇది లూజ్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుందండి. అందుకు మూడు ముళ్ళు అయినా అలాగే కదలకుండా పడి ఉంటది. మేము లోపలికి వెళ్ళిపోతాం. యాడికి ఈ టైంలో పందితో? ఇది పంది కాదు, కుక్క. నేను అడిగింది కూడా కుక్కనే లేపో. వాచ్మెన్ కావాలని పెద్ద పేరున్న బ్యాంకు ప్రకటన. వీళ్ళు వాచ్మెన్ కావాలని ప్రకటిస్తారు, వాచ్మెన్ లేడని తెలుసుకుని దొంగలెళ్ళి మొత్తం దోచుకుంటారు. కనీసం న్యూస్ పేపర్ అయినా కాదు, రోజుకి ఒక్కసారైనా మీ చేతులు ఉండేదాన్ని. అలా అయినా బాగుండేది, రోజు కొత్త పేపర్ చదివే అవకాశం వచ్చేది నాకు. అక్కయ్య గారు తోడుకు పెరుగుంది, కొంచెం పాలుంటే ఇస్తారా? కోసినయ్యమ్మ పాలున్నాయి, తోడుకు పెరుగుంటే ఇస్తారా అని అడగాలి. మనకు సెక్యూరిటీ కెమెరాలు అవసరం లే, పక్కింటి వాళ్ళ మొత్తం కన్ను మన మీదే ఉంటది, కరెక్ట్ గా వస్తారు. ఏ మాట కా మాట కానీ ఈ చీరలో మీరు కుందన బొమ్మలా ఉన్నారండి. ఏమండి పక్కింటి ఆవిడ నా గురించి పొగుడుతూ ఉంటే మీకు ఏమనిపిస్తుందండి? చిన్న అవసరం కోసం ఎంతకైనా దిగజారుతారనిపిస్తుంది. ఆవిడ చీర బాగుంది, నాకు అలాంటి చీర కొని పెట్టరా? కొనగలిగే శక్తి ఉంటే నీకు అసలు అమ్ముడుపోయేవనే కాదే. మనకు తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటాం, వీళ్ళకి తలనొప్పి వచ్చింది అనుకో మన మీద గొడవ వేసుకుంటారు. వీళ్ళని అసలు పడుచుకోకూడదు, నిద్రపోవాలి ప్రశాంతంగా మన ఇష్టం వచ్చినట్టు. నిద్రపోతున్నావా? లేదు నేపాల్ పోతున్నారా, లిఫ్ట్ కావాలా?
ఏంట్రా అంత దిగులుగా ఉన్నా? ఏం చేయమంటారు? మొన్న ఎవడో ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటానంటే 2 లక్షలు అప్పించా. ఏమో ఇప్పుడు వాడిని అపూసులు చేద్దామంటే వాడు మొహం గుర్తుపట్టలేకపోతా. ఈ డ్రెస్ లో నేను ఎలాగున్నానరా? మట్టితో కప్పేయాల్సిన వయసును డ్రెస్ తో కప్పేసావు తెలుసా? సరే కానీ రే, ఇవాళ నా పెళ్లి చూపులు రావు. ఎన్ని 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 పెళ్లి చూపులు చేసుకుంటావురా? లాస్ట్ టైం ఇట్లాగే ఒక పెళ్లి చూపులకు తీసుకెళ్లానండి. తీరా వెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటా విషయం చూస్తే ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితం దాన్ని చూడడానికి వెళ్ళాడంట. అసలు నీ గోల్ ఏంట్రా? ఏమి లేదురా, గది నిండా డబ్బు ఉండాలరా. అయ్యో, గది నిండా ఏసీ ఉండాలి. నేనేం చేసినా ఎవరు ఏం అడగకూడదురా. ఏటీఎం లో సెక్యూరిటీ గార్డుగా జరిగివన్నీ ఉంటాయి. నా ఫ్రెండే, ఈ రోజు వేసిన షర్ట్ రేపు ఏంటి తెలుసా? ఏంటండి అంత రిచ్చా? రిచ్చా బొచ్చా, వాడికి ఒక లాండ్రీ షాప్ ఉంది. అవసరం అది చెప్పాలి గారు అన్ని మరి పిల్లలకి. ఇది మా ఆవిడ. నమస్కారం అమ్మా. అది మా ఆవిడ ఏంటి తెలుసా? ఈ రోజు పని నిన్ననే చేస్తారు, అంత యాక్టివ్. భోజనం బాగుందండి. అది కూడా నిన్న చేసింది. ఇవన్నీ అనవసరం కానీ పెళ్లి చూపులకి వెళ్దాం. ఏమే మన ఓడి తీసుకుని పెళ్లి చూపులకు వస్తాను, ఇంట్లో జాగ్రత్త ఉంటావుగా. వెళ్ళు. అదే ఆటోలో వచ్చిన మూలనే ఏంటో రా, ఫేస్ అంతా దుమ్ము పడింది. నా ఫేస్ మీద మాత్రం పౌడర్ పడిందే, నాకు దుమ్మే పడింది. ఏంటి పెళ్లి కొడుకా? లేదు, వాళ్ళ అమ్మ కొడుకు. సర్లే గాని కాలు కొడుకునికి లీలిమంటారా? ఎందుకు యాసిడ్ ఇవ్వరా? కాలిపోయిన తర్వాత కూర్చొని బన్నాలు రాదురు గాని. పోయి అమ్మ వెళ్ళిపో. గోపికమ్మన్నారు పెద్ద గొప్ప మంది తెచ్చారు. ఏం చేస్తుంటారా? ఖాళీగా ఉన్నప్పుడు మన వాళ్ళతో ఆడుకుంటుంటాడు. అంటే మన వాళ్ళు అందరితో ఆడుకుంటూ ఉంటారు. మన వాళ్ళ బాబా, ఇంతకీ మీ ఫ్లాట్ ఎక్కడుంది? వీడికి ఫ్లాట్ వెనకటికి నీలాంటి వాడే. గోడ కేయడానికి సున్నం లేదంటే ఏసీ రూమ్ ఎలా కట్టాలని అడిగాడు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానండి, మా అమ్మాయి దించిన తల ఎత్తదండి. ఏ మెడ నొప్పే? అది కాదండి, ఈ అమ్మాయి ఎవరికైనా ఫోన్ చేసింది అనుకోండి, 10 సెకండ్ల కంటే ఎక్కువ మాట్లాడదు అనుకోండి. 10 సెకండ్లు ఏం మాట్లాడేద్దండి? నేను ఫోన్ పెట్టేస్తానా, ఈ ఫోన్ కు ఫోన్ చేయరా అని మాట్లాడిద్ది. అన్ని మీరే మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏం మాట్లాడదా? ఎందుకు మాట్లాడదండి? నువ్వు తగులుకో అమ్మా. పెళ్ళయ్యాక భర్తలు మాత్రమే సర్దుకుపోతారు. ఎందుకండి? మేము సర్దుకుపోతే మీరు బట్టలు సర్దుకుపోతారు. అందుకు శోభనం గదిలో ఫ్రూట్స్ స్వీట్స్ పెడతారు. ఎందుకు? అంటే అది కూడా ఒక రకంగా పనికి ఆహార పథకం లాంటిది కదా. నేను పెళ్ళాక మాత్రం ఉద్యోగం మటుకు మానండి చేస్తాను. ఆ మాట అంత చిన్నగా చెప్తావు, నువ్వు చెప్పి తిని పోషించేది ఎవరు? ఏమండి, మా అమ్మాయికి కోడలా కోడలా అనే సీరియల్ అంటే మహా ఇష్టం అండి. మావాడికి కూడా బామర్ది బామర్ది బారుకి వెళ్దాం అనే సీరియల్ అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పు, నాకు బీపీ ఉంది, కళ్ళ కింద కారీ బ్యాగులు వచ్చినాయి, రంగేసుకున్నాడు, ఈ బట్టలు కూడా నాయకత్వం పక్కింటోడి, ఈడేమో మందేమో నీళ్ళు కలకుండా తాగుతాడని చెప్పరా, మొత్తం చెప్పరా. చెప్పాడు కదండి అవన్నీ వాడి. బాబు ఇంతకీ నీ పేరేం పేరు? ఆది అండి. ఆహా, నువ్వు నాకు బాగా నచ్చావు అబ్బాయి. నాన్నగారు, ఈ అబ్బాయి నాకు కూడా నచ్చాడు. ఉండవమ్మా, ఆయనకి నువ్వు నచ్చాలి కదా. బాబు, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు 10 లక్షలకు అర్థమైతే. 10 లక్షలు? ఏమంటే వీడికి ఆల్రెడీ పెళ్లి, అంటే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అదే విషయం చెప్తున్నాడు. రాజు మౌత్ క్లోజ్ ప్లీజ్. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. మరి నేను? ఏ హూజ్ ఆన్ ద లైన్? నేనే ఫోన్ చేశాను మీ ఆవిడికి. అమ్మా ఈ నొదలకో ఏసే. అవును మామయ్య గారు, మరి నా సంగతి ఏంటి? నీ సంగత? నీ పెళ్లి నేను చేస్తాను. ఇలా కాదు, పెళ్లి చేసుకుంటే టాల్ ఎలా కడతా? చాలా సింపుల్ మామగారు, ఇలా పట్టుకున్నావా? పట్టేసింది కదా. లేరా, నీ అందమైన మొహానికి నేను కావాల్సి వచ్చానా? అవును నాగబాబు గారు, రోజమ్మ గారు, ఈ జన్మకి నాకు పెళ్ళి అవుతుంది అంటారా?
రాగ్ బాబు సార్. ఓకే అది బానే ఉంది. నాకు బాగా నచ్చింది అంటే లాస్ట్ లో రాజు ఎమోషన్ అయిపోయి మిగతా ఫ్యాక్ట్స్ అని చెప్పేయటం బాగా ఫన్నీగా అనిపించింది. గుడ్ స్కిట్. ఓకే రోజా గారు బాగుంది అది. మట్టితో కప్పెట్టాల్సిన వయసులో బట్టలతో కప్పెట్టి తిరుగుతున్నాడా పెళ్లి చూపులని. డైలాగ్స్ అన్ని బాగున్నాయి. ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చింది మీ ఆవిడ. చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే దొంగల కష్టాలు ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీన్స్. లెట్స్ వెల్కమ్ దెం. నాలుగు పర్సులు నాలుగు చైన్లు ఐదు సెల్ ఫోన్ మామూలు లేదు నాకంటే పెద్దగుంది మూట. అరే నీకన్నా ఎక్కువ కొట్టేసినారా ఏరియారా సేమ్ కోటే సరే మొదల వ్యాపారం ఏమున్నాయి చూద్దాం. ఏమైందిరా పర్సులో రూపాయి కూడా లేదు ఎవడో అలాంటి చెప్పు తీసుకొని కొట్టాలరా నన్ను కొట్టావేంట్రా. ఆ పర్సు నీదే ఫ్లో లో కొట్టేసా దరిద్రుడా. ఈ పర్స్ ఏదో నీలాంటి లాగానే ఉంది. ఆ పర్సే నాలాంటి వాడిది కాదు. ఇలాంటి వాడు ఎవడో వస్తారని బొక్కలు పెట్టుకుని తిరుగుతున్నా తీయడానికి. బో ఆగారని ఈడోడు లెటర్ పెట్టాడురా. హాయ్ నా పేరు రామ్ ప్రసాద్. రెండు నెలల నుంచి ఉద్యోగం లేదు డబ్బులకు చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ పర్సు ఎవరికన్నా దొరికినా ఎవరన్నా కొట్టేసినా కింద ఉన్న అకౌంట్ నెంబర్ 10,000 ట్రాన్స్ఫర్. అడుక్కునేవాడి దగ్గర గోక్కునే కొడుకులో ఉన్నాయి ఈడేవాడరా. ఏం చేస్తాం ఫోన్ వస్తుందా నాకు. హలో హలో సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్. ఒకరిని కిడ్నాప్ చేయాలి సార్. మేము ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని సార్ కిడ్నాప్ కిడ్నాప్ లో రావు సార్ మాకు. అరే కిడ్నాప్ కి దొంగతనం చిన్న ఫరక్ ఉంది రా చెప్తాను చూడు. ఏం సార్ ఇప్పుడు పర్సు దొంగిలించావు అనుకో దొంగ అంటారు. అదే మనిషిని దొంగిలించావు అనుకో కిడ్నాపర్ అంటారు. మీరు చెప్పడానికి ఈజీగా చెప్పారు కానీ కొంచెం ఏదో రిస్క్ అనిపిస్తుంది సార్. 3 కోట్లు ఇస్తా. ఏంటి 3 కోట్లు మాకే? మీకు కాదు నాగబాబుకి రోజా గారు రష్మికి ఇస్తానరా. డీల్ ఓకే సార్ 3 కోట్లు అండి. ఓకేనా? ఆ ఫోటోలు అవన్నీ కొంచెం వాట్సాప్ చేయండి సార్. చేస్తా చేస్తా. వాట్సాప్ నెంబర్ చెప్పండి. 100 సార్. ఓకే పంపిస్తాను. ఈ నెంబర్ కి చేయండి సార్. అరే 3 కోట్లు అంటారా సింగిల్ కిడ్నాప్ లైఫ్ సెటిల్ అయిపోయింది హ్యాపీగా బ్యాంక్ వెళ్ళిపోయి మా సార్ సార్ రా కిడ్నాప్ చేయాలంట ఇల్లు ఇక్కడే అడ్రస్ ఫోటో వచ్చింది అడ్రస్ కూడా వచ్చింది. అరే పక్కనే రా మన ఇంటికి వెళ్ళి పక్కనే. ఓకే తాను అబ్బా ఇల్లిదేరా. ఒరే కరెక్ట్ టైంకి వచ్చావు ఇంట్లో ఎవడ లేడు అనుకుంటాను. హ్యాపీగా బాబుతో పాటు పక్కన సర్దిసావు హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు సరేనా. అరే ఎవడ వస్తుంటున్నాడరా ఇట్ దాకు 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 దాకు. ఒక హాఫ్ అన్ అవర్ లో గుడికి వెళ్ళాలి. ఇప్పుడు గుడికి అంటే టైం 6 వస్తుంది. 6 అయితే నాకు రేచే కట్టే కళ్ళు కనిపించావు. కరెక్ట్ గా 7 గంటల వరకు కనిపించావు. నీ ఎక్కడ నడిచాలి నేను ఎవరిని వస్తే పరుగు పోతుంది. హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను జాగ్రత్త అండి. వెళ్తే వెళ్ళవు కానీ అదిగో డోర్ లాక్ చేసి వెళ్ళిపో ఎవరిని వస్తే పరుగు పోతుంది. వెళ్ళు వెళ్ళొస్తానండి. వెళ్ళు డోర్ ఏమంటే వినిపించుకోదు ఇది ఒకరితే. టైం కనిపించట్లేదు ఆరైపోయింది. ఇప్పుడు ఎలాగా నాన్నా చిత్తండ్రి ఎక్కడ ఉన్నాడు? నీకు పాలు తెస్తాను నాన్న. ఎక్కడ ఎక్కడ పడదు నాన్నా చిత్తండ్రి దానన్న పాలు తాగమ్మా పాలు తాగమ్మా. అమ్మో ఇక్కడ కాదు రాంగ్ అడ్రస్. చిట్టి తండ్రి ఎక్కడున్నాడన్నా దపాలు తగ్గ దా 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 నా అమ్మ పాలు తగ్గ. పాలు తాగితే లాల పోసేస్తాడు. లాల పోస్తే డైపర్ చేయించాలి నాన్న. తడిచిందా డైపరు? అమ్మో కుక్కలు కుక్కలు వచ్చాయి ఇంట్లోకి. ఈ తలుపు వేసినా కుక్కలు వచ్చేస్తున్నాయి ఏంటి అర్థం కావట్లేదు. డోరే సరిగ్గా ఏదేంటిది డోరేసి ఉందే
నాన్న చిత్తండ్రి ఎక్కడున్నానన్న నాన్న చిత్తండ్రి బాబు ఇట్లా ఎక్కడున్నారా డైపర్ చేంజ్ అంతా దొరకవేంట్రా నువ్వు దొరికాడు 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 దాన బుజ్జోన్ అన్న నా చిన్న బంగారం బుజ్జు అమ్మ బుజ్జు అమ్మ తొందరగా వచ్చేస్తుంది ఇక్కడ బుజ్జు ఇది ఎలాగ బయటికి వెళ్ళింది కాబట్టి వచ్చేలోపు సిగరెట్ తాగుదాం సిగరెట్ ఎక్కడ ఉంది నీరు తాగిన తర్వాత టాయిలెట్ పోసుకుంటూ ఉంటది మామూలుగా ఉండదు టాయిలెట్ అక్కడ కమోడ్ ఎక్కడుంది ఇక్కడ ఇదే అబ్బా అడు పైన పోసేస్తే నీకు అనిపించా మనం దోస్తాయంట్రా మన అనుకుంటే నాకు మొత్తం అర్థమైపోయింది ఇది వెళ్తూ వెళ్తూ టీవీ ఆఫ్ చేయకుండా ఎక్కడ టీవీ ఎక్కడ టీవీ ఆఫ్ చేసుకుని తెలియదు కేబుల్ బిల్ ఎక్కువ వస్తుంది కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది నాన్న చిట్టి ఏం చేస్తున్నాడు అమ్మమ్మ చివరికి వచ్చాడు అన్న పడిపోతానన్న ఇక్కడ బొజ్జు అమ్మ వచ్చే లోపు మనం కూరగాయలు కట్ చేసేద్దాం సరేనా కూరగాయలు ఎక్కడ ఉన్నాయి టీపాయ్ ఉండాలి ఇక్కడ టీపాయ్ ఎక్కడ ఇదే ఇదే టీపాయ్ కదులుతుందండి ఆలు కోసండి సొరకాయ కూడా కోసేస్తే అయిపోద్ది కోసాను ఇప్పుడు రైస్ కూడా పెట్టేస్తే గొడవ వెళ్ళిపోద్ది రైస్ ఎక్కడ ఉంది కిడ్నాప్ వద్దే వద్దు వెళ్ళిపోతాను మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు నా కోసం అది ఇది అంటది హలో చెప్పండి ఏంటి నైట్ షూటింగ్ ఫైట్ మాస్టర్ అయితే మాత్రం నైట్ ఫోన్ చేసి షూటింగ్ అంటే ఎలాగండి నైట్ నాకు కన్ను ఉండదు పొద్దున పెట్టుకోండి రేపు పొద్దునే ఫైట్ సీన్ డన్ నీ ఇంట్లో కంపోజ్ చేస్తాను ప్రాక్టీస్ చేసి డన్ నేను ఒక్క నడిస్తే రెండు వాయిస్ ఎలా వచ్చినాయి ఏంటో పత్తులు కదా ఏ వస్తువులు ఏం పెట్టలేదు రీసౌండ్ వస్తుంది అనుకుంటా అమ్మయ్య ఫైట్ సీక్వెన్స్ ప్రాక్టీస్ అయిపోయింది అమ్మో అసలే పెళ్లి రోజు వస్తుంది రేపు ఫోటో ఫ్రేమ్ కొట్టడానికి ఏదో కావాలంటుంది Ha ha ha.
అంత పని అయిపోయింది, మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. వెరీ గుడ్ బాబు. ఇప్పుడు పడుకున్నాడు, హ్యాపీగా మొత్తం అన్ని సర్దేద్దాం. ఇగో బాబును కూడా తీసుకెళ్ళిపోదాం. ఎవరు వస్తారు? పరిగెత్తు. మీకు అసలు బుద్ధి ఉందా? మీ ఆయనకి రేచకటి ఉంచుకొని మీరు ఇప్పుడు గుడికి వెళ్ళవండి. మా దగ్గర రేచకటి ఉన్న సంగతి నాకు గుడి తెలుసు, మీకు తెలుసు. అలా పైసలు ఎడిచి చెప్పేస్తా, మీరు ఎక్కడికి వెళ్ళారు? డాక్టర్ కదా, అర్జెంట్ గారు బీరో తలలు తీసుకురండి. తలలు దేనికి? మీ ఆయన పెట్ట లేకపోతే బీరో తలలు పెట్ట. నేను నేను సిబిఐ ఆఫీసర్. నువ్వు? అవును, ఈ డాక్టర్ అన్నప్పుడు నేను సిబిఐ ఆఫీసర్ నమ్మవా? అయ్యో అటు చూడండి, వెంకటేశ్వర కనబడుతుంది. అటు అటు అటు. ఏడైపోయింది, కనిపిస్తుంది నాకు. ఎవర్రా మీరు? డాక్టర్, సిబిఐ ఆఫీసర్. నాకు తెలుసురా, మీరు దొంగలని. కాదు సార్, కిడ్నాపర్లని. మా బాబుని కిడ్నాప్ చేస్తారా మీరు? గుడికి ఒక్క డౌట్, ఒక్క డౌట్. జబర్దస్త్ రాకముందు ఏ సినిమా చేసేదా? మరి మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో, లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఎక్కువగా మోర్ దాన్ డైలాగ్ కంటే కూడా యాక్షన్ పార్ట్ మైము సూపర్ గా ఉంది. ఆఖరికి ఆ నిజంగా నా డౌట్ వచ్చిన సీన్ మేకి ఎక్కడ కొడతాడు అని. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సూపర్. రోజా గారు, నాకైతే ప్రతిదీ నచ్చింది. ఆ సన్ని మీద కూర్చొని పాలు పట్టిస్తూ డైపర్ మార్చాలనేది, ఈయనకేమో ఫోటో ఫ్రేమ్ కోసం చీలలు కొట్టడం, మీ ఆవిడకేమో కొడుతుంటే ఎక్స్ప్రెషన్స్, అసలు విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్. అందరి పర్ఫార్మెన్స్ ఎరగదీశారు, సూపర్. తమ్ముడు అన్నయ్య, అన్నయ్య తమ్ముడు, తమ్ముడు అన్నయ్య, అన్నయ్య. అరే ఈ మధ్య మన ముగ్గురికి ఆప్యాయత, అనురాగం, మమకారం ఎక్కువైపోయిందిరా. అవునన్నయ్య, సిమెంట్, కాంక్రీట్ తో కట్టినంత బలంగా తయారైంది. అందుకే రా, మనం ఎప్పుడు ఇలాగే కలిసి మెలిసి ఉండాలి. అవునన్నయ్య, మన నాన్నలు కూడా ఇక కలిసి మెలిసి ఉండేవాళ్ళరా, వాళ్ళలాగే మనం ఎప్పుడు గట్టిగా ఉండాలి. నాన్నల గురించి గుర్తు చేయకన్నయ్య, మన నాన్నలు పోయి ఇప్పటికి 11వ రోజు అన్నయ్య. అన్నయ్య నీ చిన్నాను కదా, నాన్న ఎలా పోయారు అన్నయ్య? అది పెద్ద డైలాగ్ రా, వాడే చెప్పాలి. రే ఎప్పటిలాగే మన నాన్నలు గోవా తీర్థయాత్రలకు వెళ్ళారా, అలా తీర్థం బాగా పుచ్చుకొని నదీ స్నానానికి కానీ సముద్రంలోకి దిగారు. సముద్రం ఉప్పొంగింది, వాళ్ళు దాంట్లో కొట్టుకుపోయారు. నాగబాబు గారు, మా నాన్నలు ప్రతి 3 నెలలకోసారి గోవా తీర్థయాత్రలకు వెళ్తారు సార్. వెళ్ళిన ప్రతిసారి ప్రసాదం దేరు సార్, బాటిళ్ళు బాటిళ్ళు తీర్థం తెస్తారు. ఆ తీర్థం వాళ్ళు మాత్రమే తాగుతారు. భక్తి మీద వాళ్ళకున్న ముక్తి ఎలాంటిది, ముక్తి మీద ఉన్న వాళ్ళకు భక్తి ఎలాంటిది. అంత గొప్పవాళ్ళు సార్ మా ఫాదర్. సరే నాన్నగారు ఇంట్రడక్షన్ అయిపోయింది కదా, ఒకసారి మన నాన్న దండం పెట్టుకుందాం. అండి మా డాడీ, డాడీ నాన్న, అయ్యా. నాగబాబు గారు, మా నాన్నగారి పేరు గెటప్ సీన్. ఆయన గెటప్ వేస్తే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళే కాదు, రాష్ట్రంలో ఎవరు గుర్తుపట్టరు ఆయన్ని. అంతెందుకు, మొన్న విజయవాడ రైల్వే స్టేషన్ లో ఆయన నిలబడితే ఎవరు గుర్తుపట్టలే. అంత గొప్ప నటుడు మా నాన్న. మరి అంత గొప్పవాడిని ఎందుకు లవర్ వదిలేసింది? లవర్ ఆయన్ని వదిలేదన్నయ్య.
ఆయన ఆయన లవర్ ను వదిలేశాడు. ఎందుకురా? ఒక రోజు వాళ్ళ లవర్ కి సర్ప్రైజ్ ఇద్దామని మా నాన్న గెటప్ వేసుకుని పార్క్ వెళ్ళాడు. ఆవిడ మా నాన్నను గుర్తుపట్టకపోగా మా లవర్ ఇంకా రాలే పొదలచాటుకి వెళ్దామని చేయలేకింది. అంతే గుండె జారిపోయింది, దాన్ని వదిలేసాడు. ఒరే మీ నాన్నగారి గురించి చెప్పు. మా నాన్న సుధీర్ గారు. సుధీర్ సుడిగాలి సుధీర్. సార్ సుడిగాలి సుధీరికి ఈడికి ఏమైనా పోలికలు ఉన్నాయా సార్? ఎక్కడైనా ఒక చిన్న పోలికను ఉందా? ఆపండ్రా ఆపండ్రా, ఇంకోసారి మా నాన్న గురించి ఒక్క లేని మాట్లాడరా, నాలుగు తీరేస్తా. మా నాన్న గురించి మీకేం తెలుసురా? మా నాన్న ఎంత గొప్పవాడని నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో కాలేజీలో అమ్మాయిలందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అనుకుంటే నన్ను అడిగారు. అట్టప్పుడు నీ మా నాన్న ఏం చేశారో తెలుసా? వాళ్ళందరినీ పక్కకి తీసుకెళ్లి నచ్చ చెప్పేవాళ్ళు. ఎంత గొప్పరా. నాన్న పక్కకి తీసుకెళ్లిన ఏ అమ్మాయి మళ్ళీ వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పలేదు కదా? ఈ విషయం నీకెళ్ళే తెలుసు. అదంతా సుధీర్ మహిమ. సుధీరాయ నమః. అసలు మన నాన్న పోతూ పోతూ 1000 కోట్ల ఆస్తి ఇచ్చారా? మనం కూడా కలిసి కట్టుగా 1000 కోట్ల ఆస్తిని ఇలాగే ఉంచి మన భావితరానికి ఇవ్వాలి. అన్నయ్య తర్వాత సెగ్మెంట్ ఏంటో తెలుసా? ఇప్పుడు నేను మీకు గోరుముద్దలు పెట్టాలి. గోరు వద్దు, ముద్దలు పెట్టండి. అన్నయ్య ముందు నాకన్నయ్య. అన్నయ్య నాకు మంది నిన్ను కాదన్నయ్య, నాకు ముందు పెట్టాను. నీకు ముందు పెట్టమంటా అన్నయ్య? దేవతలు అమృతం తాగాల్సిన అవసరం లేదన్నయ్య. ఎందుకురా? అసలు వాళ్ళు నీ చేతి వంట తింటే అమృతం అవసరం లేదు వాళ్ళకి. పిసికేసావురా అన్నయ్య. మాకు అన్నం తినిపించావు, మరి నువ్వేం తింటావు అన్నయ్య చెప్పన్నయ్య. ఇవాళ సాటర్డే కదా, నేను టిఫిన్ తింటానరా. టిఫిన్ తింటావు? టిఫిన్ అన్నయ్య పేపర్ దోశ. అన్నయ్య కోసం పేపర్ దోశ చేద్దాం. సార్ నా తమ్ముడు గొప్పవాడు సార్, నాకు ఏం కావాలి ఏం తేవాలనేది వాళ్ళకి ఎంత బాగా తెలుసు. అంత గొప్పవాడు సార్ నా తమ్ముడు. జెమ్స్ జెమ్స్ సార్. ఈ గ్యాప్ లో టీవీ చూస్తాను. అందరికి నమస్కారం. పేరాలు ఘోరాలు ప్రోగ్రామ్ కి స్వాగతం. అమ్మా నాన్నలు పోతూ పోతూ అన్నదమ్ములు ఇద్దరికి 500 కోట్ల ఆస్తిని పంచారు. చెరి 250 కోట్లు పంచుకోవాల్సిందిగా ఆజ్ఞాపించారు. అప్పుడు అన్నయ్య అనేవాడే లేకపోతే ఆ 500 కోట్ల ఆస్తి నాకే వస్తుంది కదా అని కన్నింగా ఆలోచించాడు తమ్ముడు కాంతారావు. అదే తడువుగా హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న అన్నయ్య దగ్గరికి వెళ్లి పేపర్ దోశలో విషం పెట్టించాడు. అది తిన్న ఆనందరావు ఆత్రంగా తిని తప్పిమని చచ్చాడు. అంతే, 500 కోట్లు తమ్ముడు అకౌంట్ లోకి వెళ్ళాయి. తమ్ముడు బ్యాంక్ నుండి బ్యాంక్ కాకి వెళ్ళిపోయాడు. అమ్మో, అంటే నా తమ్ముడు ఆస్తి కోసం నన్ను చంపేస్తారన్నమాట. నో డౌట్, నా జాగ్రత్తలు నేను ఉండాలన్నమాట. వీళ్ళని మాత్రం నమ్మకూడదు. అన్నయ్య వేడి వేడి దోశ అన్నయ్య, చల్లారిపోతే మళ్ళీ తినలేమన్నయ్య, ఒకసారి తినేయన్నయ్య. అమ్మో, వీడు తిను తిను అంటున్నా అంటే ఖచ్చితంగా దీంట్లో విషయం కలిపే ఉంటాడు. ఏంటని ఆలోచిస్తున్నావు? అంటే నువ్వు నాకు స్పాట్ పెట్టావు కదా. ఏంటి అంటే? ఏం లేదా, స్పాట్ లో నీకు కాఫీ తీసుకొస్తాను, నువ్వు కాఫీ తాగుతుంటూ నేను దోశ తింటాను అంటున్నా. నిజానికి రాము సోము ఇద్దరు అన్న తమ్ముళ్ళు. ఆ రోజు స్కూల్ కు బయలుదేరారు. వెళ్లే దారిలో లడ్డూలు తినమని వాళ్ళమ్మ చెరొక లడ్డని 2 లడ్డూలు ఇచ్చింది. వాళ్ళిద్దరు ఆ రోజు స్కూల్ డుమా కొట్టి గాలి పటాకాలు ఎగురవేయడానికి వెళ్లారు. అప్పుడు అన్నయ్య కనిపించింది. తమ్ముడు అనేవాడు లేకపోతే ఆ 2 లడ్డు కూడా తన సొంతమైంది అనుకున్నాడు. అంటే మేడ మీద గాలి పటాకి ఎగిరేస్తున్న తమ్ముడిని గాలిలోకి ఎగిరేశాడు. వెళ్లిన గాలిపటం తిరిగి వచ్చింది, కానీ పడిపోయిన తమ్ముడు తిరిగి రాలేదు. మీరు మేల్కోవాలంటే త్వరగా పడుకోండి, ఎర్లీగా రేసి షూటింగ్కి వెళ్ళండి. లడ్డు కోసం వాళ్ళ తమ్ముడిని పోగొట్టుకున్నాను. నన్ను మా అన్నయ్యలు ఏదో ఒక చంపేస్తారేమో, నా జాగ్రత్తలో నేను ఉండాలి. తమ్ముడు అన్నయ్య నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. చెప్తే కదా అన్నయ్య తెలిసేది. అమ్మ లడ్డు అంటే వెంట్రా, ఎప్పుడు లడ్డు తెచ్చినా ఆవురవరు మనం తింటావు కదా. అంటే ఈ మధ్య జలుబు చేసింది. లడ్డు తింటే జలుబు చేసిందా? సరే గానీ ఆ విషయం వదిలే. అరే సంక్రాంతి వస్తుంది కదా, గాలి పతంగులు ఎగిరేసుకుందాం. తలకాయ పోతుంది కొంచెం ప్రశ్న. అరే అది కాదురా, నీకోసం ఏం చేయాలో చెప్పు. అప్పుడప్పుడు డైలాగ్ గుర్చేస్తా ఉండు. సింధులోయ నాగరికత ప్రకారం అక్కడ ఒక 2 శిథిలాలు దొరికాయి. ఆ 2 శవాలు ఆది మానవులేని తెలిసాయి. అయితే ఆది మానవుల కాలంలోనే లేడి మాంసం కోసం వాళ్ళు ఒకరినొకరు చంపుకున్నారని తెలిసింది. అన్న తమ్ముల మధ్యన వైరం ఆ రోజు నుంచే ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్తే రొటీన్ గా ఉంటుందని ముంచి చెప్పారు. అంటే
ఆది మానవుల కాలం నుంచి అన్న తమ్ముల మధ్య గొడవలు ఉన్నాయన్నమాట. ఒక లేడీ మాంసం కొరకు అలా చంపుకుంటే మా వాళ్ళు నిజంగా ఆది మానవులానే ఉంటారు. అంటే 1000 కోట్ల కోసం నన్ను చంపుతారా? భయంగా ఉంది. తమ్ముడు అన్నయ్య, తమ్ముడు తమ్ముడు ఎక్కడ రా అన్నయ్య. తమ్ముడు వద్దులేరా, నువ్వు కాఫీ తాగు. అరే తమ్ముడు లడ్డు తినరా, వద్దు గానీ వెళ్ళి పడుకుందాం. పరుపు మీద పడుకున్న తమ్ముని పాడెక్కించడం చూశాడు అన్నయ్య. నేనెక్కను నేనెక్కను. అరే తమ్ముడు ఏంట్రా ఎక్కను ఎక్కనంటున్నావు? చెమటలు పట్టిన ఉండు, నీళ్లు తీసుకొస్తా, నీళ్లు తీసుకొస్తా. ఇదంతా చూస్తుంటే మా ఇంట్లో ఏదో జరుగుతుంది అనిపిస్తుందా సార్? ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఏం చేస్తున్నాడో చూస్తాను, ఖచ్చితంగా దొరకబడతాను. తమ్ముడు గుండె దెబ్బతంటే గుండాగిపోయిందా? తమ్ముడు తమ్ముడు అమ్మా, నా తమ్ముడు చచ్చిపోయాడు. తమ్ముడు తమ్ముడు మా పెద్దన్న మా చిన్న నేను గుండు బాధతో పడతా ఉన్నారు, అంటే చంపేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ నన్నే చంపేస్తారు, అటైతే నా జాగ్రత్తలే నేను కొనుక్కుంటాలే. తమ్ముడు తమ్ముడు చచ్చిపోయావా? ఎలా చేయాలి ఇప్పుడు? అసలే వాడు నానపోయిన బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఈ తమ్ముడు చచ్చిపోయాడంటే వాడు తట్టుకోలేడు. పొద్దున్న దాకా ఈ విషయం వాడు చెప్పకూడదు, చెప్తే వాడు కూడా చచ్చిపోతాడు. రా తమ్ముడు, మంచం మీద పడుకోబెడతా, అసలే బరువు ఉన్నావు నువ్వే. ఏం చేస్తున్నాను? ఏం లేదురా, తమ్ముడికి దోమలు కుడుతున్నాయంటే బెడ్షీట్ కప్పుతున్నాను అన్నమాట, అంతే. గున్ను మీద కొట్టేసి చంపేశాడు, మళ్ళీ ఇప్పుడు ఏమి ఎరగనట్టు దోమలు కొడతానని కవరేజ్ చేస్తున్నాడు. ఒరే చిన్న తమ్ముడు, మధ్య తమ్ముడు చచ్చిపోయాడు రా, నేను కూడా చచ్చిపోతున్నాను. ఈ ఆస్తి మొత్తం నీకే రాసిస్తున్నాను రా. థాంక్స్, జాగ్రత్తగా చూసుకో. తమ్ముడు పెళ్ళొస్తాను రా, నువ్వు జాగ్రత్తగా, నువ్వు ఒక్కడన్నా సరిగ్గా ఉండు. చూడు ఇప్పుడు మళ్ళీ నా కోసం ఉరి వేయాలని మ్యాప్ వేస్తున్నాడు, ఎంత ప్లానింగ్. నన్నే చంపేపోదులే, నేను ఆయన చంపేస్తా, పని అయిపోద్దిగా. నువ్వు చచ్చిపోయావేంట్రా దరిద్రుడా? వాడు చచ్చిపోయి నువ్వు చచ్చిపోయి ఇప్పుడు నేను ఎందుకురా పట్టకాలి? నేను పట్టుకను, నాకు ఆస్తి అవసరం లేదు, నేను కూడా గుద్దుకొని చచ్చిపోతా. తమ్ముళ్ళు వచ్చేస్తున్నా మీ దగ్గరికి. మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఓకే, నాట్ బ్యాడ్. మూవింగ్ ఆన్ టు నాగ్ బాబు సార్. ఓకే రా, బాగా సరదాగానే ఉంది. ఒక లెవెల్ కి ఎంటర్ చేశారు, పర్వాలా. ఓకే, థ్యాంక్ యూ సార్. కేసల్ రాణి పోలీస్ స్టేషన్ లో కేసు వచ్చింది, అండ్ ఆ కేస్ ని సాల్వ్ చేయడానికి వచ్చేస్తున్నారు కేల్బెల్ విశ్వ అలాంగ్ విత్ ది స్టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. రమ్మని, హలో బాబు గారు, రమ్మని. నేనేమైనా ఫిగర్ని అమ్మాయిని పిలట్లేదండి, కేసులు లేక అలా పిలుస్తున్నాను. మా నిజాయితీపురం ఊర్లో ఒక్క కేసు కూడా లేదండి, 25,000 జీతం తీసుకొని ముద్దు కూడా దిగట్లేదు సార్. అందుకే జాబ్ తాగేస్తున్నాను. ఈ స్టేషన్ దుమ్ము దులపడానికి ఏదో ఒక హీరో వస్తాడు సార్, వస్తాడు. కనిపించే మూడు సింబాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి. వాడి సార్, వాడి. ఈ సిటీలో ఒకే రౌడీ ఉండాలి, వాడు పోలీస్. వాడి సార్. నేను చచ్చే ముందు ఈ జబర్దస్త్ వాడకుండా ఉన్నది ఏమంటే చెప్పరా? ఒకటి ఉందండి. ఏంటది? మీ బుర్ర సార్. రే నువ్వు కానిస్టేబుల్ ఎలా అయ్యవరా సార్? ఏం లేదు సార్, నేను ఏ పని చేసినా కరెక్ట్ గా చేయట్లేదని మా నాన్న స్టేబుల్ గా ఉండే జాబ్ చేయమన్నారు సార్. కానిస్టేబుల్ లో స్టేబుల్ ఉంది కదా సార్, అందుకని ఈ జాబ్ సెలెక్ట్ చేసుకో. అరే నేను చాలానే కామెడియన్ లా కనబడుతున్నానా? నేను ఇంత ముందు వర్క్ చేసిన స్టూడియో ఏం తెలుసా? స్టేషన్ తువట్టుపురం పోలీస్ స్టేషన్. ఎన్నో కేసులు పట్టా, ఎన్నో కాసులు సంపాదించా. ఈ స్టేషన్ లో కూడా ఎన్నో కేసులు పట్టి కాసులు సంపాదిస్తా, నాతో నీకు చాలా పని ఉంటది. కామెడీ చేయకు సార్. అన్ని కేసులు పెట్టి అన్ని కాసులు సంపాదిస్తే ఏ ఊటికో కొడాకెళ్ళకో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, కానీ ఇలా కేసులు లేని మా ఊరు ఎందుకు వచ్చారు సార్? కామెడీలు చేస్తున్నావు, కేసులు లేవనుకుంటా జైల్లో. అరే నువ్వు ట్రా బయట. ఆడేంట్రా కేసు కదా సార్? ఆడి కేసు కాదు సార్,
ఆడి పెళ్ళాన్ని ఎవడో 6 సంవత్సరాల ముందు లేపుకుని వెళ్ళిపోయాడు సార్. ఇడి కేసు పెట్టమంటే పెట్టనన్నాడు. అది వచ్చేంతవరకు ఇడి ఎదురు చూస్తూనే ఉన్నాడు సార్. రే పెళ్ళాం పోయిందని కేసు పెట్టరా? పెట్టాను సార్. ఎందుకు పెట్టవరా? నేను నిజంగా నిజాతిపురంలో పుట్టింటే నా పిల్లని తిరిగి వస్తుంది సార్. ఒరే తిరిగి రావడానికి అది పోయి 3 రోజులు 4 రోజులు కాలేదురా, 6 నెలలు అయింది అదరా, 6 ఏళ్ళు అయింది రాదు పెట్టరా? కేసు పెట్టు. నేను పెట్టాను సార్. ఇదేంట్రా సార్, నిజాయితీపురం ఊరంటేనే అంతే సార్. సార్ 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 అగోండి, అక్కడి నుంచి ఏదో కేసు వస్తున్నట్టుకుంది సార్. నమస్కారం సార్. సార్ 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 రండి సార్, రండి సార్. చాలా థ్యాంక్ యూ సార్, అసలు చాలా రోజులు కేసు సార్. చెప్పండి సార్. 461 మంటారా సార్? కాదు సార్. 401 రేపా సార్? కాదు సార్. 421 దొమ్మి సార్? కాదు సార్. వాగరా, అసలు ఎందుకు వచ్చారో మరి సార్. అక్కడ రోడ్డు మీద ఎవరో చైన్ పడేసుకున్నారు సార్, ఈ చైన్ వాళ్ళకి ఇచ్చేయండి సార్. చెప్పు తీసుకొని కొడతా, చైన్ దొరికితే అవడం తీసుకుని వెళ్తాడు, పోలీస్ స్టేషన్ తీసుకొస్తాడరా సార్. మన దేవుడు సార్, నిజాయితీపురం నిజాయితీ ఉండాలి సార్. అరే ఆడు మెంట్లోడైనా పర్లేదు కానీ 4 తులాలు చైన్ దొరికింది, జోబులు వేసేసుకోండి సార్. ఒకసారి ఆ బోర్డు పేరు చదవండి. నిజాయితీపురం 3 తులాల చైన్ దొరికి. ఇదేంట్రా? మా ఊరుకున్న స్పెషాలిటీ అంటే సార్, మా ఊర్లో ఎవరు దొంగతనమే చెయ్యరు సార్. లంచ్ చేద్దాం పదరా. మనం ఒక్క కేసు అనుకున్నాం, 2 కేసులు వచ్చినాయి. ఉండండి సార్, అన్నం తిన్నప్పుడు పెద్ద లగద్దని చెప్పారు. మన అన్నం తీసిన తర్వాత కేసులు పట్టుకున్నాం. అబ్బా సార్, మళ్ళీ వంకాయ కూర వచ్చిందిరా సార్? మళ్ళీ టమాటా కూర వచ్చింది సార్. సార్ ఓ పని చేద్దాం సార్, టమాటా కూర మీరు తీసుకోండి సార్, మీ వంకాయ కూర నాకు ఇవ్వండి, అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. అబ్బబ్బబ్బబ్బా, అరే వంకాయ కూర సూపర్ రా సార్. టమాటా కూర మామూలు లేదు సార్, కూర చేంజ్ చేసుకుంటే ఎంత బాగుంటుందని నాకు అసలు అనే అనుకోలేదు సార్. ఒరే రా, కేసు రాసుకున్నారా? వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాం సార్. ఎందుకు రా, కేసు రాసుకుందాం. మీరు కూరలు చేంజ్ చేసుకుంటేనే ఇంత టేస్ట్ గా ఉంటే మరి మేము. నువ్వు పదరా. రే నువ్వేంట్రా బ్యాగ్ చూపించుకుంటూ వస్తున్నావు? రే ఊగకరా, స్టేషన్ ఊగుతుందిరా సార్. అక్కడ రైలు కింద దీపాలు బాంబ్ పెట్టారు సార్. టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. సార్ కేసు దొరికిందా సార్? కేసు దొరకడం కాదు మళ్ళీ బాబా. ఈసారి తీసుకొచ్చావరా? రష్మి దొరికింది సార్. అయితే రా రష్మి. అమ్మో సుడిగా సుదిరి బ్యాచ్ రండి. ఈ లాస్ట్ పంచ్ ఎవరిది? ఎవరైంది రాజ్కుమార్ కి ఇవ్వు. ఓకేనా? సో జడ్జెస్ నాకు బాబు సార్ అనిపించింది. డైలాగ్ రూపంలో అటు ఇటుగా ఉన్న కంటెంట్ చాలా తమాషాగా ఉంది. మెయిన్ గా నాకు అవినాష్ ఆఖరికి బాంబు కూడా తెచ్చి, బెల్ట్ బాంబు తెచ్చి అమ్మటంతో దొరికిందని ఇవ్వటం చాలా బాగుంది. ఎంటర్టైన్ చేశారు, బాగుంది. గుడ్ విషయం. రోజా గారు ఎలా ఉంది మ్యానరిజమ్స్? ఇక్కడ చాలా చిత్ర విచిత్రంగా ఉంది. నీ మ్యానరిజమ్స్ బాగున్నాయి, ఫన్నీగా అనిపించింది. అండ్ నిజాయితీపురం పోలీస్ స్టేషన్ లో ప్రాబ్లమ్స్ వాటంతటా అవే సాల్వ్ అయిపోయినాయి. బాగుంది నీకు పోలీస్ డ్రెస్. డబుల్
Congratulations to Sudhi Gauri, Sudhir and team and Chamak Chandra and team. We're getting 25,000 rupees, 10,000 rupees from MVR Mall, Vizag and Vijayawada and 15,000 rupees from Mana Extra Zabardast. Pranamam, pranamam, pranamam. Prabhata Suryudiki, pranamam, pranamam.